ఒకటి కాదు రెండు కాదు దాదాపు ముప్పై ఏళ్ల అనుభవం హైదరాబాద్లో ఏ వైపు చూసినా ఆ సంస్థ ప్రాజెక్టులే దర్శనమిస్తాయి గేటెడ్ వెంచర్లు అయినా ఆకాశ హమ్యాలైన వాణిజ్య సముదాయాలైనా ఐటీ కార్యాలయాలైనా ఆ సంస్థ చేపట్టే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ విభిన్నమైందనే చెప్పాలి మరి హైదరాబాద్ నిర్మాణ రంగంలో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సాధించి ఇతర మెట్రో నగరాల్లోనూ తన సత్తాను చాటి చెప్పడానికి అడుగులు ముందుకేస్తున్న సంస్థ వాస్త గ్రూప్ మరి ఆ కంపెనీ సిఎం డి విజయ్ కుమార్ గారు రియల్ ఎస్టేట్ గురు షో కి విచ్చేసి కరెంట్ మార్కెట్ ట్రెండ్స్ పై మా లహికకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు మరి ఆయన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మా రెజ్ టాక్ సెగ్మెంట్ లో చూసేద్దాం సార్ నమస్తే నమస్కారం అండి సార్ అమరావతి డెవలప్ చేస్తున్నారు అమరావతి డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉండే ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకున్నారో వాళ్ళంతా కూడా అమరావతి షిఫ్ట్ అయిపోయారు అంటున్నారు మరి దీని ప్రభావం మన హైదరాబాద్ పైన ఎలా ఉంటుంది అంటున్నారు అమరావతి ప్రభావం హైదరాబాద్ మీద ఏముండదండి హైదరాబాద్ జనాభా వచ్చి కోటి ఇరవై ఐదు లక్షల జనాభా ఉన్నారు అమరావతికి జనాభా వచ్చి ఇరవై లక్షలు ఉంటుంది అమరావతి కూడా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాము సోదరు తెలుగు రాష్ట్రానికి అది కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాము ప్రతి వాళ్ళకు అక్కడ అమరావతికి ఇక్కడ వచ్చిన ఈ ఆంధ్ర ప్రజలకు అక్కడ ఒక ఇల్లు ఉండాలని సొంతింటి గృహం కొనుక్కోవాలని ఓ ప్లాట్ కొనుక్కోవాలని కోరుకుంటుంది కనుక తప్పకుండా వాళ్ళు కొందరు ఇమీడియట్గా కొంచెం అక్కడ ప్లాటో అపార్ట్మెంటో ఏదో విల్లానో ఏదో వాట స్థాయికి తగ్గట్టు కొనుక్కుంటారు కానీ హైదరాబాద్ విడిచి వెళ్తారండి విడిచి వెళ్తారని నేనేం అనుకోవడం లేదండి ఇన్వెస్టర్గా పోతుంటారు ప్రతి స్టేట్లకు పోతుంటారు మనము పోతున్నాము మేము అదర్ సిటీలకు పోతున్నాము కొందరు బెంగళూరు వెళ్తున్నారు కొందరు బాంబే వెళ్తున్నారు కొందరు చెన్నై వెళ్తున్నారు అదేవిధంగా అమరావతికి వెళ్తున్నారు రేట్లు పెరిగితే అమ్ముకొని మళ్ళీ బయటకు వచ్చేస్తారు అవసరం ఉన్న వాళ్ళు కట్టుకుంటారు సార్ అమరావతి అభివృద్ధి అనేది హైదరాబాద్ లాగా ఇంత తొందరగా డెవలప్ అవుతుందండి అది ఇమీడియట్గా అయ్యే పని కాదండి ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ లాంటివి కూడా నలభై యాభై సంవత్సరాలుగా సిటీకి సపోర్ట్ చేసుకుంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకుంటూ అభివృద్ధి చెందుకుంటూ పోతే ఈ పరిస్థితి వచ్చిందండి అమరావతి రావడం అనేది ఇమీడియట్గా అయ్యే ఏం కాదండి అందరూ కృషి చేస్తే కొన్ని రోజుల తర్వాత అది హైదరాబాద్ దాకా కావాలనే కోరుకుంటాం కానీ ఇట్ విల్ టేక్ మచ్ టైం అండి వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి అక్కడ మంచి నగరంలో రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కానీ అవకాశం తక్కువ స్లోగా అవుతుందండి అభివృద్ధి చెందకదని కాదు అభివృద్ధి చెందుతుంది ఇట్ విల్ టేక్ టైం మచ్ టైం అండి ఇది ఇది రాత్రికి రాత్రి జరిగే అద్భుతాలు ఏం కావండి అంటే పెట్టుబడి పెట్టే వాళ్ళంతా కూడా అమరావతి వెళ్ళిపోయారు కాబట్టి హైదరాబాద్ లో రేట్లు అంతా తగ్గిపోయాయి పడిపోయాయి అంటున్నారు కొనేందుకు కూడా ఎవరు ముందుకు రావట్లేదు అంటున్నారు సో ఇది ఎంతవరకు వాస్తవం అండి ఇది చాలా వాస్తవం అండి అట్లా అసలు ఇది ఏమీ లేదండి హైదరాబాద్ మార్కెట్కి వచ్చిన నష్టం ఏమి లేదండి ఇల్లు కొనుక్కునే వాళ్ళు హైదరాబాద్ లోని కొనుక్కుంటారు హైదరాబాద్ ఉండాలనుకునే వాళ్ళు హైదరాబాద్ లోని కొనుక్కుంటారు నేను హైదరాబాద్లో ఉంటాను నాకు ఇల్లు హైదరాబాద్ లోనే కావాలి నేను అమరావతిలో వెళ్ళి ఇల్లు కొనుక్కును కదా నేను కనుక కంపల్సరీ ఇక్కడ వాళ్ళు ఇక్కడే కొనుక్కుంటారు అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూడా కొనుక్కుంటారు సెకండ్ హౌస్ అక్కడో కొనుక్కుంటారు అక్కడ వాళ్ళు ఇక్కడో కొనుక్కుంటారు దానివల్ల ప్రస్తుతానికి వచ్చిన నష్టం ఏమీ లేదండి హైదరాబాద్ మహానగరానికి హైదరాబాద్ మహానగరానికి వచ్చిన నష్టం ఏమీ లేదు ఇక్కడ సేల్స్ ఏమీ తగ్గలేదు మరి ఇక్కడ వాసవి గ్రూప్స్ ఇంత చక్కగా ఇంత ఆదరణ పొందడానికి కారణం ఏంటి అంటే మీరు ఏం చెప్తారు సార్ కస్టమర్ల విశ్వసనీయతే మాకు ఇదండి దాని మించింది మేమేం కోరుకోవట్లేదండి గత ముప్పై సంవత్సరాలుగా ఎన్నో వేల వేల అపార్ట్మెంట్లు కట్టి హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ విల్లాలు కట్టుకుంటూ ఐటీ పార్కులు అన్ని ఆఫీస్ ప్లేస్లు కమర్షియల్ స్పేసులు కట్టుకుంటూ కనుక కస్టమర్ల ఆదరాభిమానాలు మాకు శ్రీరామక్ష దేనికి ఎక్కువ ఆదరణ లభిస్తుంది సార్ ప్లాట్స్ ప్లాట్స్ అపార్ట్మెంట్స్ ఏనండి హైదరాబాద్లో ప్రతి వాళ్ళు కొనుక్కునేది అపార్ట్మెంట్ అండి విల్లా అంటే చాలా కాస్ట్లీ అయిపోతుంది ఐదు కోట్లు ఆరు కోట్ల రేంజ్ లో విల్లా వస్తుంది కనుక అపార్ట్మెంట్ ఒక వన్ క్రోర్ వన్ అండ్ హాఫ్ క్రోర్ బడ్జెట్ లో వస్తుంది ప్రతి వాళ్ళు ఇక్కడ అందరూ అది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఫార్మా ఎంప్లాయీస్ కానీ అందరూ ప్రతి వాళ్ళు ఒక అపార్ట్మెంట్ కొనుక్కో చూస్తుంటారు ఇంకా ఎక్కడెక్కడ వెంచర్స్ స్టార్ట్ అవుతున్నాయి సార్ హైదరాబాద్ సరౌండింగ్స్ హైదరాబాద్ ప్రతి సెంటర్లో మేము ఉన్నామండి వేరెవరుగో అక్కడ హైదరాబాద్ వాసవి ఉంటుందండి నార్త్ ఈస్ట్ వెస్ట్ అంతటా ఉందండి ఈ మధ్యలో మేము ఈస్ట్లో రెండు వెంచర్లు స్టార్ట్ చేసామండి వాసవి మెట్రో అని వాసవి ఈస్ట్ అని వాసవి ఆనంద నిలేం అని ఇవన్నీ ఇక్కడ ఈస్ట్లో వస్తున్నాయండి నార్త్లో ఆల్రెడీ వాసవి భూవి అని వాసవి ఆవాస అని అటు వస్తున్నాయండి ఎక్కడికి అక్కడ షాగ్ని కూడా ఎక్కడ వెంచర్లు అక్కడ వస్తూనే ఉన్నాయి ప్రతి దగ్గర మేము దృష్టి పెడుతున్నాము ప్రతి ప్లేస్లో దృష్టి పెడుతున్నాము ఎక్కడ అభివృద్ధి జరిగే అవకాశం ఉన్న ప్రతి చోట మేము ఉంటున్నాము అందరికీ సొంత ఇంటికల నెరవేరాలి అంటే మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ ఎటువంటి ఇల్లు చూస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు ప్రతి వాళ్ళు వాళ్ళ ఆర్థిక ఉత్సవం తగ్గట్టు ఇల్లు కొనుక్కోవడమే బెటర్ అండి ప్రతిరోజు మెటీరియల్ కాస్ట్ పెరుక్కుంటూ పోవడమే ల్యాండ్ కాస్ట్ పెరుక్కుంటూ పోవడమే పర్మిషన్ ఛార్జెస్ పెరుక్కుంటూ పోవడమే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతుంటూ తగ్గే అవకాశమే లేదు మెటీరియల్ కాస్ట్ తగ్గదు ల్యాండ్ కాస్ట్ తగ్గదు పర్మిషన్ కాస్ట్ తగ్గదు హైదరాబాద్లో బిల్డర్స్ మార్జిన్ తక్కువ అది తగ్గించి ఇవ్వలేరు కనుక తగ్గడానికి అవకాశం లేదండి కావలసిన వారు తప్పకుండా కొనుక్కోవడమే బెటర్ అండి మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసి ఇన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ